బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతలు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేరువేరు రెండు జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలకు అటెండ్ కానున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇవాళ సాయంత్రం ఖమ్మం వస్తుండగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఒకటే రోజు ఇద్దరు లీడర్లు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పెరుగనుంది. ఇక మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో పోడు రైతు భరోసా ర్యాలీని నిర్వహించనున్నారు. పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి భద్ర కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం కలెక్టర్కు వినతిని అందించనున్నారు. కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ ర్యాలీకి పోడులు నాయకులు, కార్యకర్తలు, పొంగిరెడ్డి అభిమానులు భారీగా హాజరు కావాలని పొంగిరెడ్డి వర్ణించారు. ఉండగా నేడు నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం వెళ్తున్నారు. పేపర్ లీకేజ్ కారణంగా నష్టపోయిన బాధిత నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం, సిట్టింగ్ జడ్జితో పేపర్ లీక్ మీద ఎంక్వైరీ, లీక్ పై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో బీజేపీ నిరుద్యోగ మార్చ్ ను చేపట్టింది. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జడ్పీ సెంటర్ కు సంజయ్ చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర ర్యాలీగా మయూరి సెంటర్ వరకు చేరుకుంటారు. ఇక అక్కడ సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, థ్యాంక్ యూ వెన్నల. ఏదైతే అంటే బిఎస్పిఎస్సిలో జరిగినటువంటి అంటే నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం మీద రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సంక్షేమంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మంలో అయితే నిరుద్యోగ మార్చి చేపట్టనున్నారు. ఈ యొక్క నిరుద్యోగ మార్చి ఖమ్మం జడ్పీ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు పదయాత్రగా చేరుకొని ఆ తర్వాత మయూరి సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సభకైతే రాష్ట్ర నాయకులు కూడా ఈ యొక్క ఖమ్మం చేరుకుంటున్నట్లయితే కూడా సమాచారం అయితే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీ నందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నట్టే. దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది అంటే ఇటు నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో ఖమ్మం వస్తారని అయితే బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నారు. అంటే వారు మాట్లాడుతూ ఏదైతే టిఎస్పిఎస్సి పరీక్షలు కాకుండా అనేక పరీక్షలలో ఈ యొక్క అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ యొక్క పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, అదేవిధంగా ఈ యొక్క 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ ఇదా ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే విఫలమవుతుందని, దీని అంతటికీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ యొక్క నిరుద్యోగులకైతే న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించాలని ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశంగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా నిరుద్యోగులను ఈ యొక్క యాత్రకైతే తరలించే బీజేపీ శ్రేణులు అయితే వచ్చేలా అయితే గత 4 వారం రోజుల నుంచి కూడా వారు సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం వెనల.
రైట్, థ్యాంక్ యూ నవీన్.